अंदर की नमस्कार वेलकम टू ओम त्रिभुवन राम चैनल फ्रेंड्स ई रोजु रामायणंलोनी अरण्यकांडलो 13వ భాగాన్ని ప్రారంభిద్దాం శాంతించిన రాముడితో లక్ష్మణుడు అన్నయ్య చూసావా లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో కష్టాలు అనేవి ఒక్కరికే కాదు గతంలో కూడా కష్టపడిన వారు ఇందరో ఉన్నారు నహుషుని కుమారుడైన యాయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా ఎన్నో కష్టాలు పడి ఎంతో గొప్పగా జీవించిన యాయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు అప్పుడు దేవేంద్రుడు యాయాతిని ఒక ప్రశ్న అడిగాడు అదేంటంటే యాయాతి నీ రాజ్యంలో అసత్యం చెప్పనివాడు ఎవరు అని అడిగాడు తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యాయాతి ఎంతో వినయంగా నేను ఎన్నడూ అసత్యం పలకలేదు అన్నాడు నీ వైపుకు చూపించి ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపాత్ముడివి అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు అని చెప్పి దేవేంద్రుడు యాయాతిని కిందికి తోసేశాడు జీవితకాలం కష్టపడిన యాయాతి ఒక్క మాటకి అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి స్వర్గం నుండి పతనమై భూమి మీద పడిపోయాడు అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి 100 కుమారులు జన్మించారు వాళ్ళలో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు అందరూ తండ్రి మాట వినేవారు అటువంటి 100 కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజు శాపానికి గురై శరీరాలను వదిలేశారు అంత కష్టం వచ్చిన మన గురువుగారు బెంగపెట్టుకోలేదు మనం రోజు చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది ఎంతో మందిని భరిస్తుంది ఈ భూమి ఎప్పటి నుంచో ఉంది ఇటువంటి భూమి కూడా ఒక్కొక్క నాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది అంత గొప్ప భూమికి కూడా కష్టం వచ్చి కదులుతుంది ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరూ మహాబలం కలిగిన వారు వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి అటువంటి సూర్యచంద్రులని పాపగ్రహాలైన రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రహిస్తున్నారు మళ్ళీ విడిచిపెడుతున్నారు మనిషికి జీవితంలో కష్టం వచ్చిన నాడు ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిన నాడు కదా అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా బాడీలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది అందుకని అన్నయ్య దయచేసి నీ కోపాన్ని విడిచిపెట్టు నువ్వు జ్ఞానివి అన్నయ్య నీకు సమస్తం తెలుసు కానీ నిప్పుని బూది కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది అందువలన నువ్వు కోపానికి వశుడయ్యావు నీకు చెప్పగలిగిన వాడిని అని నేను చెప్పడం లేదు నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను అంతే అన్నాడు లక్ష్మణుడు అవతలి వారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలను విని తన కోపాన్ని విడిచిపెట్టి తమ్ముడా నువ్వు చెప్పిన మాట యథార్థం కానీ నన్ను అనుగమించి వచ్చిన సీత కనబడకపోతే నేను బతకలేను ఈ పర్వత గుహలలో ఎన్నో గుహలు పొదలు ఉన్నాయి సీత వాటిల్లో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము అని రామలక్ష్మణులు ముందుకు బయలుదేరారు అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటి నిండా రక్తంతో తడిసిపోయి ముక్కి రక్తంతో రెక్కలు తెగిపోయి ఒక పక్కకి కూర్చొని ఉన్న జటాయువు కనబడింది వెంటనే రామలక్ష్మణులిద్దరూ జటాయువు వైపు పరుగులు తీశారు అప్పుడు జటాయువు రామ నువ్వు ఏ ఔషధిని గుర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో అటువంటి ఔషధి స్వరూపమైన సీతమ్మని నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా నువ్వు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మను అపహరించి తీసుకుపోయాడు సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశానయ్యా నా శక్తి మీద అడ్డుపడ్డాను రావణుడి రథాన్ని సారథిని ధ్వజాన్ని పడగొట్టాను కానీ వాడిని నిగ్రహించలేకపోయాను
ఆకాశ మార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని మేఘాల్ని సృష్టి చేశాడు. ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు, నా కాళ్ళు నరికేశాడు. అందుకని నేను ఏమీ చెయ్యలేకపోయాను, అందుకని నేను ఏమీ చెయ్యలేకపోయాను రామా అన్నాడు జటాయువు. జటాయువు మాటలు విన్న రాముడు వెంటనే జటాయువును గట్టిగా కౌగిలించుకుని ఏడ్చాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతి నుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడ్చాడు. అప్పుడు రాముడు, నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను, సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు, ఇవాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకువచ్చి అక్కడ పెడితే ఆ అగ్ని నా శోకంతో కాల్చేస్తుంది, అంత శోకంలో ఉన్నాను నేను అన్నాడు. లక్ష్మణ, జటాయువు నా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావు, ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతని ఎటువైపుకి తీసుకెళ్లాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతని స్వరూపం ఏమిటి నాకు చెప్పు అన్నాడు రాముడు. అప్పుడు ఆ జటాయువు, ఆ రావణుడు సీతమ్మని అపహరించి మేఘములను ధూళిని సృష్టించి సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకు తీసుకువెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది, కానీ నా రెక్కలు తెగిపోవడం వల్ల నా కళ్ళు కనపడడం మానేశాయి, నా నోటి వెంట మాట రావడం లేదు, నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు, నాలో ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది, అన్నింటినీ మించి ఈ అరణ్యం నాకు బంగారంగా కనబడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగలించాడు కనుక నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువును తిరిగి యజమాని పొందుతాడు, నువ్వు సీతమ్మని తప్పక పొందుతావు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది, నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్యా అని చెబుతుండగా ఆయన నోటి నుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి తన చిట్ట చివరి ప్రాణాలని కూడా లాగి, ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు అని చెప్పి శిరస్సు పక్కకి పడిపోగా ఆ జటాయువు మరణించాడు. అప్పుడు రాముడు, చూశావా లక్ష్మణ, రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతను కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే ధర్మాన్ని పాటించేవారు, శూరులైన వారు, శరణాగతి చేసిన వారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఃఖం కన్నా ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసం తన ప్రాణాలను వదిలేసిందే అని తెలుసుకొని నేను ఇవాళ ఎక్కువ దుఃఖం పొందుతున్నాను నాయన. లక్ష్మణ, నువ్వు వెళ్ళి ఆ కర్రలను పట్టుకురా, అప్పుడు మనం ఈ జటాయు శరీరాన్ని చితిమీద పెడదాము, ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి నా చేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువ, నేను నీకు అడుగ్య ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన ఉత్తమ లోకాలకి వెళ్ళు అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశాడు, జటాయువు ఉత్తమ లోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మిగతా కథని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.